తెలుగులో వీరు మిగతా పార్టీ కొన్ని పార్టీలను కలుపుకుని స్వల్ప మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మీకు ఏకైక ఎజెండాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పని మనవి చేసుకుంటా ఉన్నాను. మేము 3.5 సంవత్సరాల్లో ఇళ్ళందరికీ శాచ్యురేషన్ పద్ధతిలో అన్ని పార్టీలకి, అందరికీ, సమాజంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇళ్ళు పూర్తిగా ఇచ్చాం. మాకు ఓటు వేయండి అని చెప్పేటటువంటి అర్హత మీకు లేదు. సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు చేశాం. అరకొరగా కాదు, పూర్తి స్థాయిలో అమలు చేసాము. మాకు ఓటు వేయండి అని చెప్పేటటువంటి అర్హత మీ ప్రభుత్వానికి లేదు. ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఆత్మహత్యల నివారణకి ఆ కార్పొరేట్ కాలేజీల మీద చర్యలు తీసుకున్నాం అని చెప్పని మాట్లాడి ఓటు అడిగేటటువంటి అర్హత లేదు. జనభూమి కమిటీల ద్వారా పూర్తి స్థాయిలో అవినీతి జరిగిపోయింది. ఆ అవినీతి పతాక స్థాయికి చేరింది. మీ పార్టీకి సంబంధించిన వారు అనేక వేదికల మీద మాట్లాడుతూ ఉన్నారు. మమ్మల్ని ఆశీర్వదించండి, జనభూమి కమిటీలు పెట్టామని చెప్పని అడిగేటటువంటి పరిస్థితి మీ ప్రభుత్వానికి లేదు. కాబట్టి పాదయాత్రను చూసి మీరు ఎందుకుని ఉలిక్కి పడుతున్నారో ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి ఈ రోజున ఈ రాష్ట్రంలో దోపిడీ పాలన పోవాలి అంటే రాజశేఖర రెడ్డి గారి తరహాలో ప్రజాప్రస్థానం, 2వ ప్రజాప్రస్థానం 6వ తారీఖున ప్రారంభమవుతుంది. హాయ్, నేను మీ రాజారవీంద్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.